హాయ్ అండి, ఒక సిస్టర్ ఎప్పటి నుంచో అడుగుతుందండి, నువ్వు కుట్టే షేప్ బెల్ట్ మెథడ్ అనేది చాలా బాగుంటుంది అక్క, ఒకసారి జూమ్ చేసి చూపించండి అని. సో అదే టైంలో నేను కూడా స్టిచ్చింగ్ చేస్తుంటే ఇంకా వీడియో అనేది షూట్ చేశాను. ఇక చూడండి, మనం ముందుగా తయారు చేసుకున్న షేప్ బెల్ట్ ఉంటుంది కదా, ఏదైతే ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది మనం పాదం వైపు పెట్టేసుకుని ఉక్సుపట్టి వైపు పెట్టేసుకుని ఇలాగ పైనుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. మెయిన్ డాట్ అనేది పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. చూడండి, నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా స్ట్రేట్గా మనం ఖర్చు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఖర్చు అనేది మెయింటైన్ చేయాలి. కటింగ్లో కూడా ఎంతైతే ఖర్చు పెట్టుతున్నారో స్టిచ్చింగ్లో కూడా అంతే ఖర్చు అనేది మనం పట్టుకోవాలన్నమాట. ఇలా ఓపెన్ చేసేసుకుని ఉల్టా తిప్పిన తర్వాత ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలామంది అడిగారండి, ఒక్కరు కాదు, ఈ మెథడ్ అనేది చాలా బాగుంది, ఈజీగా ఉందని. సో చాలా ఈజీగా ఉంటుందండి, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, మరి తిప్పడాలు అవి ఏం చేయాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ. కానీ ఫస్ట్ టైం మీరు కుట్టేటప్పుడు ఇబ్బందిగా ఉంటే మాత్రం రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేస్తే దీనికంటే ఈజీ మెథడ్ అనేది ఇంకెక్కడ ఉండదని మీకే తెలుస్తుంది. ఇలా చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో షేప్ బెల్ట్ అనేది. ఇక్కడ ఉన్న ఎగస్ట్రా క్లాత్ను కూడా అవసరమైతే కట్ చేసేయండి ఇక్కడ ఏమైనా ఉంటే. సో ఇప్పుడైతే మనకి నీట్గా అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. రెండోది కూడా షేప్ బెల్ట్ చూపిస్తాను. దీన్ని కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి అనేది స్టిచ్ వేసేసుకుందాం. తర్వాత దీని మీద మనకి ఉక్సుపట్టి పెట్టుకుని చెక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు హెచ్చు తగులనేవి రావు. అయితే మీకు కాజాపట్టి కోసము మీ దగ్గర ఒరిజినల్ క్లాత్ ఉంటే పర్లేదండి, దీనికి లైనింగ్ జాయిన్ చేసుకుని దలసరుకుంటే అవసరం లేదు లైనింగ్. లేదు, మా దగ్గర ఒరిజినల్ క్లాత్ లేదనుకుంటే లైనింగ్ క్లాత్ వేయండి. కానీ ఒరిజినల్ క్లాత్ ఉంటే ఖచ్చితంగా వేయండి, బాగుంటుంది. లేకపోతేనే వేయకూడదన్నమాట. ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకండి, లుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసాను ఇక్కడ కూడా. సో ఇలా ఓపెన్ చేసుకుని 3 ఇంచులు వెడల్పు పొడుగు వచ్చేసి ఉక్సుపట్టి కన్నా కాజాపట్టి కన్నా ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే పైన కింద షేప్ బెల్ట్ దగ్గర ఖర్చులు పెడతాం కదా దానికోసము. సో ఇప్పుడైతే నాకు 3 ఇంచులు వెడల్పుతో అయితే నాకు పట్టి అనేది రెడీ అయిపోయింది. దీన్ని అడుగు భాగంలో పెట్టుకోవాలి, ఓకేనా? కాజాపట్టి కుడుతున్నారు అనుకుంటే మాత్రం అడుగు భాగంలో పెట్టేసుకోండి. ఇలాగా ఇలా అడుగు భాగంలో పెట్టుకుని చూడండి, చూసుకోవాలి పొడుగు సరిపోయిందా లేదా అని చూసుకుని. మనకి వెడల్పు కూడా 3 ఇంచులు కన్నా ఎక్కువ ఉండకూడదు, లేకపోతే బాగోదు చూడడానికి. ఇలా పెట్టేసుకుని దీనిపైన ఇలాగా ఫోల్డ్ చేసేసుకోండి. నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఇలాగ అడుగు భాగంలో పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇవ్వాలి. అడుగు భాగంలో సీదా అనేది మన వైపుకు ఉండాలన్నమాట, ఉల్టా అనేది అడుగు భాగంలో ఉండాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేయాలి. ఇది ఒక సింగిల్ ఫోల్డింగ్ కదా, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తే మనకి 1.5 ఇంచ్ అనేది వస్తుంది. ఆ 1.5 ఇంచ్కి మన కాజాలు వేయడానికి బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది వెడల్పు అనేది. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా. మళ్ళీ ఇటు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేయండి, ఇటు సైడ్ కూడా అంతే. రఫ్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి. ఇలా ఒకదాని మీద పెట్టుకుని చెక్ చేసుకుని ఎక్కువ తక్కువ రాకూడదు. చూసారా నాకు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో, చూడండి ఎంత కరెక్ట్గా ఉందో. చూసారా అలా రావాలన్నమాట, చూసారా ఎక్కువ తక్కువ కొంచెమైనా ఎక్కడైనా ఉందా లేదు. సో ఇప్పుడు వచ్చేసి కాజాపట్టి అయిపోయింది కదా, ఉక్సుపట్టి. ఉక్సుపట్టి కోసం మనం ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు, లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి. అది కూడా మనకి 1.5 ఇంచ్తోనే తీసుకోవాలండి. 1.5 ఇంచ్తో తీసుకుంటే సరిపోతుంది. 1.5 ఇంచ్తో తీసుకుని పైనుంచి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోండి. ఇలా పైనుంచి కుట్టుకుంటూ రావాలి. చూడండి, మీరు అడుగు భాగంలో మాత్రం పెట్టకూడదు, ఓకేనా? పైన ఇలా పైన పెట్టేసుకుని ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి. ఇలా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా కుట్టుకుంటూ రావాలి, ఓకేనా? ఇలాగ ఇక్కడ ఒక పావు ఇంచు వదిలేయండి ఫోల్డింగ్ కోసం. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకోండి మొత్తం కూడా. ఈ ఫోల్డింగ్ అంతా లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా ఫౌలింగ్ అంతా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పైనుంచి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలాగా
ఇప్పుడు మళ్ళీ ఈ 1.5 ఇంచ్ మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకేం బయటకు కనిపించకూడదు, బయటికి కనిపించదు కూడా మీకు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇదంతా ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఎగర్స్టోన్ క్లాత్ని కట్ చేసుకుని ఒకసారి కాజా పట్టి మీద హుక్స్ పట్టి పెట్టుకుని చెక్ చేసుకోవాలన్నమాట, కరెక్ట్గా వచ్చిందా లేదా అని. చూడండి, ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇలా చెక్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. ఇది అయిపోగానే మీరు ఏం చేయాలంటే, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని డాట్లు వేసుకున్న తర్వాత, ఓకేనా, డాట్ వేసుకున్న తర్వాత ఒక దాని మీద ఇలాగ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చంక దగ్గర కరెక్ట్గా ఉండాలి. కింద చూడండి, డాట్ వేసిన తర్వాత కొంచెం కిందకు దిగుతుంది కదా, ఈ దిగిన క్లాత్ని లైట్గా కట్ చేసుకోవాలన్నమాట, ఎంత దిగితే అంత. దీనివల్ల మనకి బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి, కిందకి జారినట్టు ఉండదు. ఏజ్ వాళ్ళకైనా అంతే, పెద్ద చిన్న అని ఏమీ లేదు, అదొక అలవాటుగా చేసుకోండి. ఇలాగ జాయిన్ చేసుకోండి పట్టీని. నేను చెప్తాను కదా కటింగ్ వీడియోలో, ప్రతిసారి కూర ఉన్న పట్టీని కటింగ్ చేసుకుని రెడీ చేసి పెట్టుకుంటే ఒకటి బాగు, ఇలా నీట్గా ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు వచ్చేసి పైనుంచి కుట్టు వేసుకుంటూ రావాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. చిన్న ఫ్రిల్లు పెట్టామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఎగర్స్టోన్ క్లాత్ని కట్ చేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి, ఇలా మొత్తం కూడా. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని కూడా నడాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కుట్టిన బ్లౌజ్ కాకపోతే ఒకసారి చెక్ చేసుకుని 4 భాగాలు చేసుకోవాలి నడుము లూజ్ని. దాంట్లో ఒక భాగం ఇక్కడ ఒక మార్కింగ్, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో కూడా మార్కింగ్ వేసుకోవాలి. అలా వేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వస్తుందండి. అదేవిధంగా ఇన్ఫిజిబుల్ షేప్ బెల్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన వాళ్ళు ట్రై చేశారు, ఇంకా కొంచెం క్లియర్గా చెప్పమన్నారని చెప్పేసి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.